ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః. దేవగుర సమీక్షలు స్వాగతం. సింహరాశి, ఈ సింహరాశిలో మఖానక్షత్రం 4 పాదాలు, పుబ్బానక్షత్రం 4 పాదాలు, ఉత్తరానక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులది కొన్ని ముఖ్యమైన సూచనలు. ఈ మహాశివ్రతం సాగుతోంది, 25 తారీఖు మహాశివ్రతం పూర్తవుతుంది, సెప్టెంబర్ 11 ప్రారంభమైంది. ఆ రోజు చివరి రోజు బుధాష్టమి, రుద్రాష్టమి, విశేష పూజలు ఉంటాయి. రుద్రాష్టమి నుండి శివారాధన చాలా ఉత్తమమైంది, దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. అలాగే ప్రతి నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నక్షత్ర నవగ్రహ సామూహిక పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో 21 తారీఖున జరుగుతాయి. విశేషమైన శాంతిని కలిగించండి, శాంతి నారాయణ హోమం జరుగుతుంది. సమస్త గ్రహదోషాలు పీటలు దొరికించే శాంతి నారాయణ హోమం జరుగుతుంది, చూడండి. రెవిటెల్ కాస్ట్ వస్తుంది, చూడండి. అలాగే కొత్తగా దీంట్లో పాల్గొనే వాళ్ళ కోసం ప్రత్యేకంగా వీడియో రూపొందించి అందజేస్తాను, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 8 of Swords కార్డు తీసుకుంటాను, 3 of Pentacles కార్డు తీసుకుంటాను, మెజీషియన్. కొంత వ్యతిరేకత ఉంటుంది కానీ అనుకూలంగానే ఉంటుంది. అన్నీ అయిపోతున్నట్టుగా ఉంటాయి, కొంత డిలే ఉంటుంది, అన్నీ బాగుంటాయి, కొంత అనారోగ్య సూచన ఉంటుంది. ముఖ్యంగా ఒక అయోమయ స్థితి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అర్థం కానటువంటి స్థితి కొంత ఎదుర్కొంటూ ఉంటారు. ఇది చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సహాయం చేయడం లేదా సహాయం అడగడము, ఏదైనా చాలా పెద్ద పని ప్రాసెస్ చేసి చేయడము, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి కొన్ని వాయిదాలు వేసుకుంటే మంచిది. ముఖ్యంగా మీరు ఆడవాళ్ళు అయితే మీకు, మీరు మగవాళ్ళది మీ భార్యకి స్వల్ప అనారోగ్య సూచనలు ఉంటాయి. ముఖ్యంగా మీకు 24-25 తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి, అనవసరం ప్రయాణాలు చేయవద్దు, అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థిక విషయాలు కానీ ఆరోగ్య విషయాలు కానీ ఏవైనా కానీ తొందరపడకుండా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడారా, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 7 of Wands, ప్రజెంట్ జస్టిస్, ఫ్యూచర్ 3 of Wands. మీ పాస్ట్లో ఊహించుకున్న చికాకులు, ఊహించిన చిరాకులు, అనారోగ్య సూచనలు కొన్ని మీ పాస్ట్లో. ప్రజెంట్లో మీకు మీకు రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది, చేయవలసింది ఖచ్చితంగా చేస్తారు, జరగవలసింది జరుగుతుంది. అయితే ఈ క్రమంలో కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. 24-25 తారీఖుల్లో అనవసరం వాదనలు ఎవరితో పెట్టుకోవద్దు, అనవసరం ప్రయాణాలు పెట్టుకోవద్దు, డబ్బు ట్రాన్సాక్షన్ లాంటివి ఏమైనా ఉంటాయో అవి అనవసరంగా ఏది కూడా పెట్టుకోవద్దు. జాగ్రత్తగా చూసుకుంటే లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం. అనవసరం కమిట్మెంట్లు ఏవి ఎవరికి ఇవ్వద్దు. మీ చేతగాని చేయలేని చేస్తానని చెప్పద్దు, ఒప్పుకోవద్దు. ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన. ఫ్యూచర్ కార్డులో బాగానే ఉండింది, నెమ్మదిగా పరిస్థితులు సర్దుకుంటాయి. ఈ 15 రోజుల కాలం మధ్యలో అందులో 24-25 తారీఖులు మాత్రం జాగ్రత్తగా ఉండండి, మిగతా రోజులంతా కూడా పర్వాలేదు. కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా క్వీన్ ఆఫ్ కప్స్, సామాజికంగా 3 of Swords. మీకు ఇదే కనబడుతోంది, కుటుంబపరంగా సామాజికంగా కూడా మీరు చేసిన పనులు ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా పొరపాట్లు చేసినప్పుడు రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. తొందరపడద్దు, దేనికి ఎలాంటి కమిట్మెంట్లు ఏమీ ఇవ్వద్దు. సామాజికంగా కూడా కొంత గౌరవం భంగం జరిగే అవకాశం ఉంటుంది. అనవసర విషయాలు తలదూర్చద్దు, అనవసరం వాదనలు పెట్టుకోవద్దు, మీకు మర్యాద గౌరవం భంగం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది సమీప బంధు వియోగాలు, కొంతమందికి అకస్మాత్తుగా ఉన్న అయిన వాళ్ళు కాలం చేసే అవకాశము, మనసు గాయపడే సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం సహనంతో జాగ్రత్తగా చూసుకోవాలి, ఏది కూడా మిస్ అవ్వకుండా, ఏ కమ్యూనికేషన్ మిస్ అవ్వద్దు, ఎలర్ట్గా ఉండండి. అలాగే మరీ భయపడక్కర్లేదు, అందరికీ జరగాలి, కొంతమంది జరిగే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాగుంటుంది, ఉద్యోగం ఎటువంటి చిక్కులు ఏముండవు, మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి, అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్, శాలరీ హైక్ లాంటి దొరికే అవకాశం ఉంటుంది, అనుకూలమైన వాతావరణం ఉద్యోగంలో ఉంటుంది. ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి? పేజ్ ఆఫ్ పెంటికల్స్, గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకి అనుకూలమైన కాలం, ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేస్తున్నా, ఉద్యోగం లేక ప్రయత్నం చేస్తున్నా మీకు ఎవరికైనా అనుకూలమైందే. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్, అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఒక్కళ్ళు చేసే బిజినెస్లు ఏవైతే రియల్ ఎస్టేట్ లాంటివి, షేర్ మార్కెట్ లాంటివి ఒక్కళ్ళు చేసిన బిజినెస్ ఉంటాయి అలాంటివి. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మనకి స్వగ్రహ ఫుడ్స్, కుకింగ్స్ ఇలాంటివి చేసేవాళ్ళు, ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు, ఇంటీరియర్ డిజైనింగ్ అందరికి కూడా అన్ని వ్యాపారాల వాళ్ళకి చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 6 of Wands, పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు, అడ్జస్ట్ అవుతూ ఉంటాయి డబ్బులు, ఏదో ఒకటి సమయంకి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఆర్థికంగా ఎటువంటి ప్రత్యేక ఇబ్బందులు ఏమీ ఉండవు.
ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్స్, కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి, ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ అనేది పెండింగ్ ఏదైనా ఉంటే చేయించేసుకోండి. మీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, మీరు ఆడవాళ్ళు అయితే మీ శ్రీవారికి, మీరు మగవాళ్ళు అయితే మీకే కొంత అనారోగ్యాలు అనేవి కనబడుతున్నాయి. కొంత శారీరకంగా కొంత బలహీనత కనబడుతోంది, కొంత జాగ్రత్తగా మీరు ఏదైనా టెస్ట్ అనేది పెండింగ్ ఉండి చేయించుకోండి. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? టూ ఆఫ్ పెంటికల్స్, ముఖ్యమైన సంఘటన ఇది జరగదు. అన్నీ చేద్దాకా నోటి దాకా చదిపోయినట్టుకోండి, మళ్ళీ పెండింగ్ పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. మూడు స్వింగ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటూ ఉంటారు. దానివల్ల కొంత ఇబ్బందులు పడతారు, చికాకుగా ఉంటుంది. ఇబ్బందులు అంటే మూడ్ ఆఫ్లో ఉంటుంది అంతే, అంతకంటే తప్ప ఒత్తిడి ఒకేసారి రెండు మూడు పనులు చేయవలసి రావడం, ఒకేసారి ఇద్దరు ముగ్గురుతో మనం మేనేజ్ చేయవలసి రావడం, ఇలాంటివి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? టెన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? సెవెన్ ఆఫ్ కప్స్. విద్యార్థి పిల్లలకి సంతానపరంగా ఎలా ఉంటుంది? ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? ఫైవ్ ఆఫ్ సోర్స్. మగవారికి శారీరక శ్రమ ఎక్కువైపోతుంది, విపరీతంగా ఒత్తిడి, ఒకేసారి నాలుగైదు పనులు, ఇంట్లో అన్ని పనులు మీరే చేసుకోవాల్సి రావడము, చివరి నిమిషంలో మీ పని ఒత్తిడి పెరిగిపోవడము, ఇలాంటివి కొంత మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం కష్టపడతారో మీకు అర్థం కాని పరిస్థితి కొంత ఎదుర్కొంటూ ఉంటారు. అందువల్ల శారీరకంగా చాలా శ్రమేతకం అయిపోతుంది, సహనంతో జాగ్రత్తగా చూసుకోండి. ఆడవారికి సంబంధించి కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, అన్ని హైప్ అయినట్టుగా ఉంటాయి కానీ ఏమీ అవవు, అలాగే ఎక్కడ చేసుకోవాలి అక్కడలాగే ఉంటుంది, అలా నడిపిస్తూ ఉండదు, తప్పదు. కాబట్టి వైవాహిక జీవితంలో కూడా పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు, కానీ అనవసరంగా చెప్పుడు మాటలు, మీ పర్సనల్ మ్యాటర్స్ బయటవాడు వేరే వాళ్ళకి చెప్పడం కానీ, వేరే వాళ్ళు పర్సనల్ మ్యాటర్స్ మీరు ఇన్వాల్వ్ అవ్వడం కానీ అలాంటివి ఏం చేయవద్దు. దాని మూలంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. 24-25 తారీఖుల్లో అనవసరంగా ఈ అనవసర మాటలు ఏమి మాట్లాడద్దు ఎవరితోటి కూడా. సంతానపరంగా సంతానం చిక్కులు తొలగిపోతే బాగుంటుంది, సంతానపరంగా సంతానంగా ఇబ్బంది ఏమి ఉండదు, అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో కూడా విద్యార్థి పిల్లలకు కూడా చాలా అనుకూల వాతావరణం ఉంటుంది. మీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, మ్యారేజ్ సెటిల్ అవ్వడం కానీ, ఏదైనా కానీ అన్ని రకాలు కూడా అన్ని అనుకూలాలు ఉంటాయి, బాగుంటుంది అంతా. నక్షత్రాలు వేరేగా తీసుకుంటే మఖా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంప్రెస్ చెప్తాను. పూప వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫోర్ ఆఫ్ కప్స్. ఉత్తర వాళ్ళకి ఎలా ఉంటుంది? మొదటి పాదం. టెన్ ఆఫ్ పెంటికల్స్, బాగుంటుంది. మఖా నక్షత్రం వాళ్ళకి ప్రశాంతమైన జీవితం ఉంటుంది, అనుకూల వాతావరణం ఉంటుంది, ఒంటరితనాన్ని ఎంజాయ్ చేస్తారు, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి సెటిల్ అయ్యే అవకాశము, అనుకూల వాతావరణము, ఉద్యోగంలో వృద్ధి, అన్ని రకాలకు కూడా చాలా 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 బాగుంటుంది. పుబ్బ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఏ అవకాశం మిస్ అవ్వద్దు, నిర్లక్ష్యంగా ఉండద్దు, అతి విశ్వాసం ఉండకుండా చూసుకోండి, వాస్తవంలో జీవించండి, అందరిలో కలవండి, లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఉత్తర మొదటి పాదం వాళ్ళు చాలా బాగుంటుంది, ప్రశాంతమైన వాతావరణం, కుటుంబ జీవితం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి చిక్కులు ఇబ్బందులు చికాకులు ఏమి ఉండవు, చాలా ప్రశాంతంగా జీవితం సాగుతుంది. పరిహారం ఏదైనా చేసుకోవాలి, మొక్క వాళ్ళు ఏం చేయాలి? పేజ్ ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, వటుక భైరుడిని ఆరాధన చేయండి, లేదా మహాభైరుడు ఓం హ్రీం భం భైరవాయ నమః అని మంత్రం జపం చేసుకోండి. పుంప వాళ్ళు ఏం చేయాలి? హై ప్రిస్టస్, చంద్రగ్రహాన్ని ఆరాధించండి, చంద్రగ్రహాన్ని హోమం చేసుకోండి, చంద్రగ్రహాన్ని పూజ చేసుకోండి, నవగ్రహ చంద్రుడు ఉంటాడు కదా ఆయన పూజ చేసుకోండి. ఉత్తర వాళ్ళు ఏం చేయాలి? హీరోఫాంట్, మీ గురువుగారి దర్శనం చేసుకోండి, లేదా దత్తాత్రేయుడిని ఆరాధన చేయండి, ఓం ద్రామ్ దత్తాత్రేయ నమః దత్తాత్రేయ జపం చేసుకోండి, బాగుంటుంది. మొత్తం పర్వాలేదు, శుభాశుభ మిశ్రమంగా ఉంది. ముఖ్యంగా మీరు 24-25 తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి, అనారోగ్య సూచనలు ఉంటాయి, అకస్మాత్తుగా ఊహించి చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆ 2 రోజులు జాగ్రత్తగా ముందు వెనుక పర్వాలేదు సర్దుకుంటారు. ఈ పరిహారాలని కూడా మనకి 27 తారీఖు జరిగేటువంటి సామూహిక పరిహార ప్రక్రియలు జరుగుతాయి, తప్పకుండా చూడండి, లైవ్ టెలికాస్ట్ చూడండి. శుభం పూయాత్రం.